అమ్మ నాన్న వీళ్ళు మనకు ఎంత ముఖ్యమో అలానే మన లైఫ్లో ఫ్రెండ్స్ అనేది అంతే ముఖ్యం. ఒక ఫ్రెండ్నే మనం అన్ని రకాల పేర్లు పెట్టి పిలుస్తాం. మన లైఫ్లో 100 మంది ఫ్రెండ్స్ ఉండవలసిన అవసరం లేదు. అవసరం అయినా 3 ఫ్రెండ్స్ ఉంటే చాలు. ఏ బంధం లేకున్నా ఫ్రెండ్స్ అనే బంధంతో మన ఫ్యామిలీలో కలిసిపోతారు. ఆ 3 ఫ్రెండ్స్ మన ఫ్యామిలీ కదా. మన లైఫ్లో కూడా ఈ 3 ఉంటారు. నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు అని అనే ముందు అందులో ఈ 3 ఫ్రెండ్స్ ఉన్నారా? ఈ 3 ఫ్రెండ్స్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి 3లో ఒక థమ్స్అప్ బ్యాచ్ గడు ఉంటాడు, అలాగే స్టఫ్ మొత్తం తినేవాడు ఉంటాడు. వీడు ఎంత తిన్నా అంతే ఉంటాడు. ఇంకా చెప్పాలంటే ఏదైనా మ్యారేజ్ ఉంది అంటే చాలు, భోజనాలు పెడుతున్నారా అనే అడిగేవాడిలో వీడు తప్పనిసరిగా ఉంటాడు. ఇంకా బైక్ రైడింగ్ చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఒక బైక్లో 3 కూర్చోవడానికి స్థలం లేకున్నా 3ని ఎక్కించుకుని బైక్ నడుపుతాడు. ఆ బైక్ల మీద ఎలా ఉంటాయంటే 3లో ఒకరినే టార్గెట్ చేసి ఆడుకోవటం చాలా ఫన్నీగా కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటా ఇలాంటి ఫన్నీ రైడింగ్స్. ప్రతి 3 ఫ్రెండ్స్లో ఒకరికి అమ్మాయిల పైన పిచ్చి చాలా ఉంటుంది. ఒక అమ్మాయి కనబడితే చాలు, అమ్మాయిని ఎప్పుడు ఫాలోఅప్ చేద్దామని చూస్తాడు. అండ్ అంతే స్టైల్గా కూడా ఉంటాడు వీడు. ఇంకా ఎటోయినా పోదాం అంటే చాలు, లేట్గా రెడీ అయ్యేది కూడా వీడే. మీకు కూడా ఉన్నాడు కదా ఇలాంటి ఫ్రెండ్, అమ్మాయిలను ప్రేమించి లవ్ ఫెయిల్యూర్ అయ్యే ఒకడు. వీడు అయితే తాగితే చాలు, అయిపోయే తన పాస్ట్ని ప్రజెంట్లో చూపిస్తాడు. దగ్గరున్న వాళ్లంతా బళ్ళి, వీడు తాగేదే కొద్దిగా కానీ చేసేది మాత్రం కొండంత. ఇలా ఉంటుంది ఒక 3 ఫ్రెండ్స్ ఉంటే మొత్తానికి. అయితే నేను తెలుసుకుంది ఏంటంటే ఈ 3 ఫ్రెండ్స్ లేకపోతే మాత్రం ఒకరోజు కూడా సంతోషంగా గడపలేము. మీకు ఈ 3 ఫ్రెండ్స్ విలువ తెలియాలంటే 1 నెల రోజులు వాళ్లకు కనబడకండి. అండ్ ఫోన్ కూడా చేయవద్దు. మీకు వాళ్ళు లేని జీవితం ఎలా ఉంటుందో 1 నెల రోజుల్లో ఏర్పడుతుంది.